కేంద్ర రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రైతు కష్టం రైతు ఆదాయంలో మార్పు లేదని రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య అన్నారు. ఏపీ రైతు అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు మరియు గాలి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ GO22 ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు రాష్ట్ర జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ విద్యుత్ బిల్లు 2020 మరియు 3 వ్యవసాయ ఆర్డినెన్స్లను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని రైతుల పట్ల పక్షపాతం చూపిస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సిపిఐ సిపిఎం సిఐటియు నాయకులు అందే నారసయ్య సోమయ్య రఫీ కాసిం కాంగ్రెస్ నాయకులు షేక్ సైదా రైతు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వ్యవసాయ రంగంలో నరేంద్ర మోడీ తెచ్చినటువంటి 3 చట్టాలు ఇలా రైతులకు మేలు చేసాయి కాదు రైతుల పాలిటీ ఉరితాళ్లుగా మారినాయి అనేటువంటిది ఈరోజు అర్థమవుతా ఉన్నాయి. ఈ 3 చట్టాల్లో ఒకటి స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో రైతు ఎక్కడైనా ఎంతకైనా అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక చట్టం కానీ ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు అనేటువంటి విషయం కానీ ఈ 2 కూడా సామాన్య రైతులకి ఆచరణ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఈ దేశంలో 15 కోట్ల రైతు కుటుంబాలు ఉంటే అందులో 86% మంది చిన్న సన్న పేద రైతులే ఉన్నారు. ఆ సన్న సన్నకారు పేద రైతులు వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి ఆహార ఉత్పత్తుల్ని వాణిజ్య ఉత్పత్తుల్ని సుదూర ప్రాంతాలకి ఢిల్లీకోనో బాంబేకో లేకపోతే చెన్నైకో లేకపోతే కలకత్తాకో తీసుకెళ్ళి అమ్ముకోవటం అనేది ఆచరణ సాధ్యమయ్యేటువంటిది కాదు. ఎంతైనా నిల్వ చేసుకోవాలంటే రైతుకి ఈరోజు అరకొర వస్తువులు ఉన్నటువంటి రైతు తనకి గోడౌన్లు ఉన్నాయా కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయా రైతు ఎక్కడ నిల్వ చేసుకుంటాడు? అందుకని ఇవి మధ్య దళారులకి లేకపోతే కార్పొరేట్స్ కంపెనీలకి లేకపోతే ధనాఢ్య వర్గాలకి వాళ్ళకి మేలు చేసే చట్టాలు తప్పితే ఇవి పేద రైతులకు మేలు చేసేటువంటి చట్టాలు కాదు. అందుకని రైతులు ఇలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలా మార్కెట్ వ్యవస్థ లేకుండా మార్కెట్ కమిటీలు లేకుండా రైతులకి కనీస మద్దతు ధర లేకుండా చేసేటువంటి దానికి ఇలా మొత్తం రైతుల్ని వాళ్ళ ఉరితాళ్ళు బిగించి ఈ కార్పొరేట్ శక్తుల చేతుల్లో వీళ్ళ జీతగాళ్ళుగా మార్చడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని ఈ దుర్మార్గమైనటువంటి చట్టాలని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. 4వది ఈరోజు విద్యుత్ సంస్కరణలు, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి పొరిలో పుట్టేటువంటి బుద్ధి కాదు. ఇది నరేంద్ర మోడీ విద్యుత్ డిస్కమ్లని ప్రైవేటీకరణ చేయటం కోసం ప్రైవేటు వ్యాపార సంస్థలకి ధారాదత్తం చేయటం కోసం అతను పెట్టిన షరతుల ప్రకారమే ఈ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించడం కానీ నగదు బదిలీ కార్యాచరణ కానీ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ కనుసరణలోనే జరుగుతున్నాయి. అందుకని ఈయనకున్నటువంటి ఇబ్బందుల్లో మరి జగన్మోహన్ రెడ్డి అప్పుల కోసం ఈరోజు మరి నరేంద్ర మోడీ దగ్గర పాదాల చెంత ఉడికం చేయటం కోసం